ఇవాళ మనం కొంచెం వెరైటీగా ఎప్పుడు ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్, ఒబెసిటీ వాళ్ళు ఏం తినాలి అన్న దానికంటే సన్నగా ఉన్న వాళ్ళు ఎలా లావు అవ్వాలి, సో అలాంటి వాళ్ళకి పోషకరంగా ఆరోగ్యకరంగా అంటే ఏవో ఫ్యాటీ ఫుడ్స్ తినేసి లావు అయిపోయారని కాకుండా ఆరోగ్యకరంగా పౌష్టికంగా ఎలా లావు అవ్వచ్చో అలాంటి రెసిపీని మనం పరిచయం చేద్దాం. నిజమే మ్యామ్, యాక్చువల్గా లావుగా ఉన్న వాళ్ళు సన్నబడడానికి ఎంతైతే బాధపడుతూ ఉంటారో మరీ బక్కగా అసలు ఓపిక లేకుండా ఏంటి ఇలా ఉన్నారు, గాలికి ఎగిరిపోయేటట్టుగా ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు అసలు ఎలా లావు అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఏం చెయ్యాలి అని చెప్పి. సో మరి అలాంటి వాళ్ళందరికీ ఎంతో ఉపయోగకరమైన రెసిపీ ఈ రోజు మనం చేయబోతున్నాం. రివీల్ చేయలేదాం ఇంతకి ఏంటది? అదే స్పెషల్ రాజ్మా చారు. దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. రాజ్మా చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన రాజ్మా పేస్ట్, నూనె, టమాటా ముక్కలు, పసుపు, సైంధవ లవణం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ, కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు. చూసారు కదా కావాల్సిన పదార్థాలు, మరి ఎలా తయారు చేయాలంటే స్టార్ట్ చేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? సో ఏంటి బాణి తీసుకొచ్చి? ఫస్ట్ బాణి తీసుకురండి. స్టవ్ ఆన్ చేసేస్తాను. ఇది చారు అన్నారు కాబట్టి ముందుగా పోపే పెట్టుకోవాలి. కొంచెం ఒక 1 టీ స్పూన్ నూనె వేసేయండి. ఒక టీ స్పూన్ ఒక స్పూన్ నూనె వేసేసుకున్నాము. ఇది కొద్దిగా వేడవ్వాలి. అప్పుడు ఈ తవన్నీ కూడా వేసేసుకుందాం. మనం ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అంటే పోపు అంతా మంచిగా వేసుకొని ఉడుకుతూ ఉన్నప్పుడు అసలు ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. కొద్దిగా నూనె వేడైంది కాబట్టి ముందుగా ఒక టీ స్పూన్ ఆవాలు వేసేయండి. ఒక స్పూన్ ఆవాలు. ఆవాలు ఎక్కువగా నూనె వాడము మనం ఇక్కడ. మామూలుగా అయితే పోపుకి కూడా కొంచెం చారుకి కూడా ఎక్కువగా నూనె వేస్తూ ఉంటారు, పైకి నూనె కొంచెం కనిపిస్తూ ఉంటే బాగుంటుందని. ఎప్పుడైనా సరే మనం బాగుండడం కంటే కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది ఎక్కువగా ఆలోచించి దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. సో సో ఇక్కడ నేను పెట్టేస్తాను మ్యామ్ ఇవన్నీ కూడా. యా సో ఇప్పుడు ఏం వేసుకుందాం మ్యామ్? ఒక 1 టీ స్పూన్ మిరియాలు వేసుకుందాం. మిరియాలు మిరియాలు ఏమన్నా క్రష్ చేయకలదు, డైరెక్ట్ గా వేసేసుకోవాలి. వేసుకున్నా సరే వీటిలో ఉండే గుణాలు వస్తాయి? ఉంటాయి ఉంటాయి. అంటే వేసుకున్నప్పుడు అది కొంచెం అగ్రతభరితం అవుతుంది కూడా, మిరియాలు కూడా వేగుతున్నప్పుడు కూడా దాని క్వాలిటీస్ వస్తాయి అన్నమాట. ఓకే సో చూసారు కదా ఇక్కడ ఆవాలు చిరుపట్లు అడ్డం స్టార్ట్ అయింది. ఎంత మ్యామ్? ఒక 1 టీ స్పూన్ వేయండి. ఓకే 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి ఒక 1 to 2. ఓకే 1 to 2 పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి 1 to 2 ఎండుమిర్చి, వెల్లుల్లి వెల్లుల్లి వెల్లుల్లిని కూడా కొంచెం క్రష్ చేసే పెట్టుకోవాలి. ఎప్పుడైనా వెల్లుల్లి డైరెక్ట్గా వెల్లుల్లి వేసిన దానికంటే క్రష్ చేస్తే దాని యాక్టివ్ కాంపోనెంట్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. అలా డైరెక్ట్ గా చూస్తే బాగుంటుంది కదా, ఒక స్పూన్ అలాగే కరివేపాకు, దాంతో పాటు మనము ఇంగువ ఒక 1/2 టీ స్పూన్. ఇంగువ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఘృతభరితంగా ఉండాలన్నమాట, అంటే ఐదర్ ఆయిల్ లేకపోతే గీలో అది కొంచెం వేగాలి, అయితే దాని ప్రాపర్టీస్ బయటకు వస్తాయి. ఇంగు మెయిన్గా మనకి కడుపులో నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇంగు ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో అందుకనే మనం తినే ఆహారం మంచిగా డైజెస్ట్ అయ్యి కడుపులో ఏమీ వికారం రాకుండా ఉండాలని కూడా ఇంగు వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇది వేగుతుంది కదా, ఇది వేగుతుంది ఇదిగో మనకి కొద్దిగా బ్రౌన్ కూడా అయినాయి ముక్కలు. సో దీంతో పాటు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేయండి. ఉల్లిపాయలు కొంచెం, టమాటా ముక్కలు ఒక కప్పు. ఉల్లిపాయలు మనం ఏంటంటే ఒక ఉల్లిపాయ తరుగు తీసుకున్నాము, అలాగే ఈ కప్పు టమాటా, రెండు టమాటాలు అన్నట్టు, రెండు టమాటాలు, రెండు టమాటాలు కొద్దిగా పసుపు ఇప్పుడే వేయ తర్వాత వేయమంటారు? వేసేసేయండి పసుపు కూడా ఇప్పుడే వేయండి. పసుపు 1 spoon తీసుకున్నాము. సో ఇవన్నీ వేసుకొని చక్కగా మనము వేగించుకుందాం. అంటే మనకి టమాటా ముక్కలు మగ్గేంత వరకు కూడా వేగించుకోవాలన్నమాట. సో ఇప్పుడు చెప్పండి మ్యామ్, అసలు ఈ రాజ్మా ఎవరెవరు తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు, ఏంటి మ్యామ్? రాజ్మా అని ఆయుర్వేద శాస్త్రంలో మహామాషగా చెప్పారన్నమాట. మహామాష, మాష, ఓకే, అంటే మహారాజమాష అంటే మన
పల్సస్ దాంట్లోనే ఒక రాజు లాంటిది అన్నమాట. సో అంత హై ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ అనేటువంటివి అన్ని రాజ్మాలో ఉన్నాయి అన్నమాట. మనము శాఖ వర్గం అనేసి పల్సస్ అన్ని చాలా వర్గాలు విభజించారు ఆయుర్వేద శాస్త్రంలో. సో ఆహారాన్ని ఔషధంగా ఎలా మార్చుకోవాలనే కాన్సెప్ట్లోనే, సో ఏ కూరగాయలు తీసుకోవాలి, ఏ కూరగాయలు ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఏ వెజిటేబుల్స్ తీసుకోవాలి, పల్సస్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాగా డిస్క్రైబ్ చేస్తారనమాట ఆయుర్వేదంలో. సో అలాంటి ప్రాపర్టీస్ రాజ్మాలో కూడా ఉన్నాయన్నమాట. ఈ రాజ్మాని మెయిన్గా ఎక్కువగా ఫ్యాట్ బిల్డింగ్ వాళ్ళకి, అంటే బాడీ బిల్డింగ్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే, అంటే జిమ్ చేసే వాళ్ళు, వర్కౌట్ చేసే వాళ్ళు, వాళ్ళకి కొంచెం హెల్దీ ఫ్యాట్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇలాంటి రాజ్మాని తీసుకోవచ్చు. ఓకే, ఈ రాజ్మా మంచిగా ఉడకపెట్టి పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ రాజ్మాని ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయి, సో ఇప్పుడు ఈ పేస్ట్ ని దీనిలో వేసేసుకున్నాం. ఓకే, ఒక బౌల్ అన్నమాట, ఒక కప్పు రాజ్మా తీసుకున్నాము, దాన్ని వేసుకుంటున్నాం. ఇంకా రాజ్మాలో మన ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏముంటాయంటే అది వాతాన్ని అధికంగా పెంచుతుందన్నమాట. సో దాంతో ఏమవుతుందంటే మన బాడీలో వాతం పెరగడం వలన, అంటే నార్మలైజ్డ్గా వాతం పెరగడం వలన యూరిన్ ప్రొడక్షన్ కానివ్వండి, తర్వాత ఫీసెస్ ప్రొడక్షన్ కానీ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా పేస్ట్ లాగా తయారు చేసేసుకొని కొంచెం ఒక 1 గ్లాస్ వాటర్ వేసేసి చారుకు సరిపడా నీళ్ళు కొంచెం ఉప్పు వేసుకోండి సరిపోతుంది. మనకి పేస్ట్ కొంచెం ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ఒక 2 కప్పులు వాటర్ పడుతుంది, సరిపోతుందా? అలాగే దీంట్లో తగినంత సైంధవ లవణం తీసేసుకుందాం, ఒక 1/2 స్పూన్. సో ఈ రాజ్మా చారు ఇంకా మనకి చాలా బాగా రుచికరంగా కూడా ఉంటుంది అన్నమాట. అంటే బేసిక్ క్వాలిటీని రాజ్మాలో రుచిని పెంపొందిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రాజ్మాలో ఏమేమి ఉంటాయి, మేము ప్రోటీన్ ఒకటేనా లేకపోతే ఇంకేమైనా మనకి లభిస్తాయా? మనకి శుక్రధాతుని పెంచేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. అంటే మన ఎవరికైతే సంతానాలు ఏమి ఉంటుందో, సో వాళ్ళందరికి కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, శుక్రకృత అంటాం అన్నమాట. ఓకే, సో ఇది ఇప్పుడు బలహీనంగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇలా చారు రూపంలో తయారు చేసుకున్నందు మూలన మనకి ఎటువంటి లాభాలు లభిస్తాయి అంటారు? మనకి అగ్నిదీప్తి పెరుగుతుంది మెయిన్ గా. సో అగ్నిదీప్తి బాగుందంటే ఫుడ్ డైజెషన్ బాగుంటుంది అన్నమాట. అంటే మనం తీసుకున్న ఆహారం అంతా కూడా చక్కగా పచనం అవుతుంది, పచనం అవుతూనే దాన్ని ప్రోటీన్ గా మనకి కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో దీప్తి, అగ్నిదీప్తి పెరుగుతుంది కాబట్టి, సో రుచికరంగా కూడా ఉంటుంది, సో టేస్ట్ బర్డ్స్ అన్ని కూడా హెల్దీగా ఉంటాయి, శుక్రకృతిగా ఉంటుంది, అండ్ మనకి వాల్యూమినస్ ఫ్యాట్ ఫీకస్ అనేది కూడా వస్తుంది అన్నమాట. మలమూత్రాలు అన్నిటి కూడా క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది అన్నమాట. అంటే మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అయ్యి అది మళ్ళీ బయటకి వెళ్ళిపోతుంది మంచిగా. డైజెస్ట్ చాలా మంది ఇలా డైజెషన్ అవ్వక కూడా తినాలనిపిస్తూ ఉంటుంది, డైజెషన్ అవ్వదు, కొంతమందికి అసలు కొంచెం తిన్నా కూడా ఆకలేదు, ఇలాంటి సమస్యలు కూడా కేవలం మనకి అలా డైజెషన్ అవ్వకపోవడం మూలన, సరైన ఆహారం తీసుకోకపోవడం మూలన వస్తాయి. సో అలాంటి వాళ్ళు కూడా ఇలా తీసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా చారు రూపంలో. మామూలుగా ఫ్రైస్ కాకుండా ఇలా చారు కూరలు తయారు చేసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది అంటారు. అందుకని ఫ్రైస్ కంటే కూడా ఉడకపెట్టిన దాన్ని సలాడ్ గా తీసుకోవచ్చు, లేదంటే ఇలా చారు లాగా తీసుకుని చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో అది ఇప్పుడు మనం కొంచెం లావు అవ్వడానికి చెప్తున్నాం కదా మ్యామ్, వాళ్ళు ఇలా రాజ్మా చారుని ఎలా వీక్ లో ఒకసారి 2 సార్లు ఎలా తీసుకోవచ్చు? వారానికి కంపల్సరీగా 2 టైమ్స్ తీసుకోవాలన్నమాట. తీసుకుంటే వాళ్ళకి అగ్నిదీప్తి పెరుగుతూ ఉంటుంది, మరీ ఎక్కువగా పెరిగినా కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో దీప్తి పెరిగినప్పుడు సో దాని తగ్గట్టుగా వాళ్ళు ఆహారం తీసుకుంటారు, అది డైజెస్ట్ అవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో వీక్లీ 2 టైమ్స్ తీసుకోవచ్చు. మామూలుగా ఎవరైనా సరే కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళు, కొంచెం లావు తగ్గాలనుకున్న వాళ్ళు, లావు పెరగాలనుకున్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చా, లేకపోతే వాళ్ళు మాత్రం ఎక్కువగా తీసుకుంటే మంచిది అంటారా? వాళ్ళు మాత్రం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. అంటే అందరికీ ఇది ఈక్వల్ గానే వర్క్ చేస్తుంది, అంటే బేస్డ్ ఆన్ బాడీ కాన్స్టిట్యూషన్ అన్నమాట. సో మెయిన్ గా ఆయుర్వేదం చెప్పేది కూడా అదే, అందరికి ఒకే రకమైన మందు ఉండదు, అందరికి ఒక రకమైన ఫుడ్ ఉండదు అన్నమాట. ఏవైతే తక్కువగా ఉంటే అవి బ్యాలెన్స్ చేస్తుంది, ఏవైతే ఎక్కువగా ఉంటుందో వాటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ అయితే చారు రాజ్మా చారు అయితే గుమగుమలాడుతుంది, మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది, ఎందుకంటే టమాటాలు అన్ని ఉడికిపోయినాయి, అలాగే మనం ఉడికిచ్చిన పేస్ట్ కూడా వేసేసాము. ఫైనల్లీ మనం ఇక్కడ కొత్తిమీర కూడా వేసేస్తాము. కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది కొంచెం బౌల్ లో తీసుకొని మనం టేస్ట్ చేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వాసన గుమగుమలాడుతుంది ఆ చారు. అవును, వేడి వేడి అన్నంలో ఇది తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మామూలుగా అయితే చారనగానే అందరూ అట్లా చేతిలో పోసుకొని కసగసాలు తాగేస్తూ ఉంటారు, బట్ ఇది మాత్రం మామూలుగా రైస్ లో కలుపుకొని తీసుకోవాలి. సో లావు కావడానికి, తర్వాత ఆరోగ్యంగా ఉండడానికి
అగ్నిదీప్తి పెంచడానికి ఉపయోగపడే రాజ్మా చారు. ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉన్నా చెప్పండి. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, ఆరోగ్యంగా ఆరోగ్యకరమైన లావు అనమాట. చక్కగా ఒళ్ళు రావడం, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒళ్ళు. ఫ్యాటి మేడం చెప్పినట్టుగా అలా పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చి ఆహారం తీసుకొని బాగా లావు అయిపోయేదనికంటే ఇలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని అలాగే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవుతే అంతకు మించి కావాల్సింది ఏముంది మనకి. ఇన్ని గుణాలు ఉన్న ఈ రాజ్మా చారు ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. బేసిక్గా నేను ఎప్పుడు అసలు రాజమాల జోలికి వెళ్ళను మేము ఎందుకు, బట్ ఫైనలీ ఇప్పుడైతే కనుక మంచి గుమ్గుమ్మలు ఆడిపోతాను టేస్ట్ చేయాలని. ఒకసారి అలా కలిపి బాగుంది. అంటే బేసిక్గా ఏది కొంచెం పప్పుచారులానే ఆ టైప్లో ఇంచుమించుగా అలానే ఉంది, బట్ కొంచెం ఆ టేస్ట్ అనేది అఫ్కోర్స్ రాజ్మా ఫ్లేవర్ అలాగే కొంచెం ఘాటుగా మనం మిరియాలు అన్నీ వేసాము, పచ్చిమిర్చి ఎనిమిర్చి ఇవన్నీ వేసాము కాబట్టి కొంచెం ఘాటుగా చాలా అంటే చాలా బాగుంది. సో మరి ఈ రాజ్మా చారు ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. రాజ్మా చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టిన రాజ్మా పేస్ట్, నూనె, టమాటా ముక్కలు, పసుపు, సైంధవ లవణం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ, కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు. రాజ్మా చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఒక చెంచా నూనె వేసి వేడి చేసుకుని ఆ తర్వాత ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా మిరియాలు, ఒక చెంచా జీలకర్ర, రెండు పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చి, ఒక చెంచా వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, అర చెంచా ఇంగువ వేసి వేగించుకున్న తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు టమాటా ముక్కలు, పావు చెంచా పసుపు వేసి కలిపి బాగా వేగించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గాక ముందుగా ఉడికించి పేస్ట్ చేసుకున్న రాజ్మా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత రెండు కప్పుల నీళ్లు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలిపి కొద్దిసేపు మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక చివరిగా కొత్తిమీరను కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పౌష్టికంగా, ఆరోగ్యంగా, అలాగే బరువు పెరగడానికి, డైజెషన్ సక్రమంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడే రాజ్మా చారు రెడీ.